వెంకటేశాయ శతమానంభవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, గృహప్రవేశం తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానంభవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సితచేతన మందారం ఈ ఫోటోలోని మా ముద్దుల బాబు నిహాన్ కి మొదటి జన్మ దినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ పెద్దమ్మ రమాదేవి, పెదనాన్న వేణుగోపాల స్వామి, అన్నయ్యలు, కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా చిరునవ్వుల బాబు నీరజ్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ నాన్న మురళీధర్, అమ్మ నాగజ్యోతి, నానమ్మ, బాబాయి కుటుంబ సభ్యులు కడప నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని, కొండంత దీవెనలను మా బంగారు తల్లి రక్షితకి అందించండి అంటూ అమ్మ పూర్ణిమ, నాన్న రాజేష్, సోదరులు బామ్మ, తాతయ్య తమిళనాడు నుండి కోరుతున్నారు. మా మనవరాలు హనీషకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ నానమ్మ నాగమణి, తాతయ్య ప్రభాకరరావు, అమ్మమ్మ, అత్తయ్య, మామయ్య, కుటుంబ సభ్యులు విజయనగరం నుండి వ్రాస్తున్నారు. మలయప స్వామివారి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ముద్దుల తమ్ముడు యోజిత్ సాయికి అందించండి అంటూ అక్కయ్య హేమసాయి, నానమ్మ ప్రభావతి, తాతయ్య శంకరెడ్డి, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పురుషోత్తముని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తున్నాం. ఓం విద్యున్నయా పతంతి విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపో నిర్యస్సు జాతః ప్రోర్వసీ స్తరతి దీర్ఘమాయుః. మా గారాలపట్టి శ్రీకృతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించగలరు అంటూ అమ్మ అరుంధతి, నాన్న కీర్తి ప్రమోద్, అమ్మమ్మ, మేనమామ, నానమ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా మనవడు రాహుల్ సాయికి అందించండి అంటూ నానమ్మ గిరిజమ్మ, తాతయ్య రాఘవేందర్రావు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నెల్లూరు నుండి కోరుతున్నారు. మా బంగారు తల్లి హిమబిందుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ వెంకట వరలక్ష్మి, నాన్న వెంకట సుబ్బరాయుడు, పెద్దమ్మ, పెద్దనాన్న, కుటుంబ సభ్యులు కడప జిల్లా నుండి కోరుతున్నారు. చెన్నైలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మనవరాలు హితేశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, వడ్డీ కాసులు వాని దీవెనలను అందించమంటూ అమ్మమ్మ లక్ష్మి, తాతయ్య వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాప వేదసాయి లక్ష్మీ సహస్రకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనందనేలుని ఆశీస్సులను అందించమంటూ నాన్న కిషోర్ కుమార్, అమ్మ స్వాతి, బామ్మ, అమ్మమ్మ, తాతయ్యలు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను,
ఆనంద నెలవుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వాహ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత మా చిన్నారి హర్షవర్ధని శ్రీలక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీ నెలవుని దీవెనలను అందించమంటూ అమ్మ దుర్గా, నాన్న కళ్యాణ్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా నుండి కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను మా కవల పిల్లలు సాయి రుషిత్, సాయి నమ్రతులకు అందించండి అంటూ తల్లి శిరీష, తండ్రి రామారావు, పెద్దమ్మ, పెద్దనాన్న కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా నుండి కోరుతున్నారు. మా మనవరాలు లీసా శ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వజ్రమౌట ధరుని దీవెనలను అందజేయమంటూ నానమ్మ ప్రసూనాంబ, తాతయ్య రామకోటేశ్వరరావు తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం చెన్నై నుండి వ్రాస్తున్నారు. మా హేమవేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తాతయ్య కృష్ణయ్య, నానమ్మ నాగమ్మ తల్లిదండ్రులు చెల్లాయి వ్రాస్తున్నారు. మా బాబు గోకుల్ నాగకుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందించమంటూ అద్దంకి నుండి అమ్మ మాధురి, దీప్తి, నాన్న శ్రీనివాసరావు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమౌట ధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ నభో నభో భవతి జాయమానోన్నాంకేతుర్సామేచగ్రే భాగం దేవేభ్యో విదదాచ్చాయింద్ర చంద్రమా ఆస్తిరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం కర్నూలు జిల్లా నుండి వ్రాస్తున్నారు. మా కుమార్తె సాయికృష్ణ శరణ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రేవతి, నాన్న విశ్వనాథ్, తమ్ముడు హితేష్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా శ్రీవారు సుధాకర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందజేయమంటూ శ్రీమతి అరుణకుమారి, పిల్లలు శివకరుణాకర్, లక్ష్మీ కోమలి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను మా చెల్లాయి జయలక్ష్మికి అందజేయండి అంటూ అన్నయ్య సురేష్, భర్త శ్రీను, అమ్మ, నాన్న, అత్తయ్య హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. నా శ్రీమతి రాణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించమంటూ భర్త దేవేంద్ర నాయుడు, అమ్మ అరుణ, సోదరుడు కిరణ్ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి దీవెనలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిన్నారి బాబు సందీప్ కి అందించండి అంటూ శ్రీకాళహస్తి నుండి అమ్మ భవానీ, నాన్న బాలాజీ, నానమ్మ మునెమ్మ, తాతయ్య గోపాల్ రెడ్డి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అగ్నిర్రి వసుచిర్భవ ఆదిత్యాయువ తేజోభవ విష్ణురివ శ్రీమాన్భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని ప్రేమ అరవింద దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ మల్లయ్య, రాధమ్మ, రుక్మిణి కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. కోనేటి రాయని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ నాన్నలైన సుప్రియ, మోహనరావు దంపతులకు అందించమంటూ కుమారుడు రూపేష్, కుమార్తె లక్ష్మి లిఖిత కుటుంబ సభ్యులు ఒంగోలు నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ శాంతకుమారి, నాన్న హేమకుమార్ నాయుడు దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ యూరప్ నుండి కుమార్తెలు నేహశ్రీ, స్నేహశ్రీ, అమ్మ నాగరత్నమ్మ, నాన్న విశ్వనాథం నాయుడు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమార్తె నళిని, అల్లుడు కార్తీక్ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ లక్ష్మి, నాన్న వెంకటేశ్వరరావు, కుమార్తె హితేశ్రీ కుటుంబ సభ్యులు చెన్నై నుండి కోరుతున్నారు.
మా అక్కయ్య సుచేత బావ రాజ్ కుమార్ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ తమ్ముడు అర్జున్ తల్లిదండ్రులు రమాదేవి మాణిక్ రావు కుటుంబ సభ్యులు వనపర్తి జిల్లా నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురు ససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భజంద్రమా స్థిరతి దీర్ఘమాయో. మాల్లుడు వినయ్ కుమార్ కుమార్తె వెంకట స్వాతి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ మామయ్య రమణయ్య అత్తయ్య వెంకట సుశీల తల్లిదండ్రులు కుమార్తె శ్రీ శ్లోక ఒంగోలు నుండి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను వజ్ర మగుట ధరుని దివ్యాశీసులను మా ప్రదీప్ మోహన దంపతులకు అందించండి అంటూ తల్లిదండ్రులు కామాక్షమ్మ లక్ష్మయ్య సోదరులు నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. మా కుమార్తె వాసవి అల్లుడు కిరణ్ కుమార్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ నంజల నుండి అమ్మ సత్యవతి నాన్న సాయి సుధాకర్ కోరుతున్నారు. ఈ ఉత్తరం నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు మారుతి ప్రసాద్ కోడలు పుష్పలత దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ అమ్మ ఆదిలక్ష్మి నాన్న కల్లప్ప తమ్ముడు శ్రావణ్ కుమార్ పిల్లలు వ్రాస్తున్నారు. ఈరోజు మా అమ్మ విజయలక్ష్మి నాన్న రాజారావు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ నెల్లూరు నుండి కుమారుడు కార్తీక్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహముతో మిత్రం దేవం మిత్రధేయం నోస్తు అనురాధాన సభజా వర్ధయంతః సతంజీవేవ శరదస్స వీరాః. మా కుమార్తె నీలావతి అల్లుడు ప్రవీణ్ కుమార్ దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ బెంగళూరు నుండి అమ్మ నిర్మల నాన్న విజయ్ కుమార్ కుమార్తె పూర్వి ఆద్యమ్మ అత్తమ్మ ధనభాగ్యమ్మ వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీసులను మా అమ్మ విజయశ్రీ నాన్న ఓం ప్రకాష్ దంపతులకు అందించమంటూ వరంగల్ నుండి కుమార్తె హంసిని కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కుమారుడు ప్రేమ్ కుమార్ కోడలు శోభా దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ బెంగళూరు నుండి అమ్మ వెంకటలక్ష్మి నాన్న నారాయణ స్వామి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలతో పాటు పెళ్లిరోజు శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకు అందించండి అంటూ కుమార్తెలు అల్లుళ్ళు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమార్తె అల్లునికి పెళ్లిరోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించగలరు అంటూ మహబూబ్ నగర్ నుండి అమ్మ వరలక్ష్మి నాన్న లక్ష్మయ్య కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ శతమానంభవతి శతాయుపురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా చిన్నారి పాప నాగవైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలను గదాధరుని దీవెనలను అందించండి అంటూ కాకినాడ నుండి అమ్మ చక్రలక్ష్మి నాన్న సతీష్ అన్నయ్య సత్యకేశవ్ నానమ్మ తాతయ్య కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీపతి దివ్యాశీసులను మా బాబు హర్షవర్ధన్ కి అందించండి అంటూ అనంతపురం నుండి అమ్మ హరిణి నాన్న రమేష్ నానమ్మ తాతయ్య కోరుతున్నారు. మా కవల పిల్లలు హర్షిని హరిణిలకి పుట్టినరోజు శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ గుంటూరు నుండి అమ్మ రజని నాన్న రాము అమ్మమ్మ ఉషారాణి తాతయ్య వెంకటేశ్వరరావు కోరుతున్నారు.
ఈ ఉత్తరం విశాఖపట్నం నుండి రాస్తున్నారు. మా బాబు శ్రీకర్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరీశ్వరి దీవెనలను అందించమంటూ అమ్మ దేవి, నాన్న మహేష్, చెల్లాయి శృతి వ్రాస్తున్నారు. మా పాప లక్ష్మీ సంహితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కోనేటి రాయని దీవెనలను అందించమంటూ బెంగళూరు నుండి అమ్మ అరుణ, నాన్న మధు కిరణ్, చెల్లాయి అద్వైత వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతి త విద్యోద్భరంతి మే అప్యా కామ్యాని జనిష్టో అపో నిర్యస్సు జాత ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా బాబు కార్తీ షాదీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందించమంటూ చింతలపూడి నుండి అమ్మ సుధారాణి, నాన్న శ్రీనివాస్, తాతయ్య, అమ్మమ్మ, మావయ్య కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా పాప శ్రీకరికి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ హైదరాబాద్ నుండి అమ్మ మాధవి, నాన్న ప్రశాంత్ కుమార్, చెల్లై శ్రేణిక కోరుతున్నారు. మా బాబు కేదార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయని దీవెనలను అందజేయమంటూ అమ్మ మంజుల, నాన్న శ్రీనివాస్, అక్కయ్యలు శ్రీవాణి, శ్రీగౌరి వ్రాస్తున్నారు. ఈ రోజు మా ముద్దుల పాప సాయి అర్షునికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ హైదరాబాద్ నుండి అమ్మ జయశ్రీ, నాన్న అరుణ్ కుమార్, అన్నయ్య సాయి అక్షిత్ వ్రాస్తున్నారు. మా కోడలు మాధురికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించమంటూ హైదరాబాద్ నుండి అత్తయ్య ఆశాలత, మామయ్య సాంబశివరావు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీవారు రవికాంత్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ భార్య నాగవల్లి దేవసేన, కుమారుడు సాయి జితేష్, కుమార్తె బిందు హన్సిక గుడివాడ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వాహ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత సదంజీవే మసరద సవీరా. పాండిచ్చేరిలో ఉన్న మా కుమారుడు చేతన్ ప్రకాష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ పాండిచ్చేరి నుండి అమ్మ భ్రమరాంబ, నాన్న చంద్రమూర్తి, చెల్లాయి శివాని వ్రాస్తున్నారు. మా నాన్న సాయి సుధాకర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందించమంటూ నంద్యాల నుండి కుమార్తెలు వాసవి, హరిణి, సాయివాణి, మనుమలు, కళ్యాణ్, రవీంద్ర కోరుతున్నారు. ఈరోజు మా పాప సుదీప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అనకాపల్లి నుండి అమ్మ వాణి, నాన్న సునీల్ కుమార్, అమ్మమ్మ విజయలక్ష్మి, నానమ్మ జమునారాణి వ్రాస్తున్నారు. మా బాబు విశాలక్ష్మి యాదవ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ నిజామాబాద్ నుండి అమ్మ అనురాధ, నాన్న పవన్ వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అబ్బాయి మదన్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ చిత్తూరు నుండి తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆ దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అగ్నిర్రి వసుచిర్భవ ఆదిత్యాయ తేజోభవ విష్ణురి వశ్రీమాన్భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. చిలకలూరిపేటలో ఉన్న మా పాప శ్రవంతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందించగలరు అంటూ అమ్మ కనక మల్లేశ్వరి, నాన్న పోతిరాజు, తమ్ముడు శ్రీనివాసు రాస్తున్నారు. మా అమ్మాయి నాగ ఆదిలక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించమంటూ
తాడేరు నుండి అమ్మ ఉమ నాన్న తాతాజీ తమ్ముడు సాయి మేనకోడలు సాధిక కోరుతున్నారు. ఈరోజు మా శ్రీవారు దుర్గా భవానీ ప్రసాద్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందించండి అంటూ విశాఖపట్నం నుండి శ్రీమతి నిఖిల అత్తయ్య విశాలాక్షి మామయ్య అన్నయ్య మురళీకృష్ణ వదిన కృష్ణప్రియ వ్రాస్తున్నారు. మా జయకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమలేశ్వరి దీవెనలను అందించమంటూ కరీంనగర్ నుండి లక్ష్మణ్ శ్రీనివాస్ మంజుల శివాని వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీస్సులను మా శ్రీవారు వీరశంకరుడికి అందించండి అంటూ శ్రీమతి శ్యామల మనుమలు విరాట్ సాత్విక్ మనుమరాన్లు సమత కుమారుడు ఫణి కోరుతున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీనివాసుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ నభో నభో భవతి జాయమానోన్నాంకేతుర్సామేచగ్రే భాగం దేవేభ్యో విదదాచాయింద్ర చంద్రమా ఆస్తిరతి దీర్ఘమాయుః. మా పాప వెంకటహాసినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గదాధరుని దీవెనలను అందించండి అంటూ ఒంగోలు నుండి అమ్మ శ్రీలక్ష్మి నాన్న వెంకటేశ్వర్లు పిన్ని మౌనిక కోరుతున్నారు. హైదరాబాద్ లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా బాబు సూర్యతేజ శ్రీవత్సవకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుడి దీవెనలను అందించమంటూ అమ్మ భవానీ నాన్న వాసు అక్కయ్య నిహారిక అమ్మమ్మ నానమ్మ తాతయ్య కోరుతున్నారు. మా పాప హరితారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను వజ్రమౌటధరుని దీవెనలను అందజేయమంటూ తాడిపత్రి నుండి అమ్మ సావిత్రి నాన్న వెంకట ప్రతాప్ రెడ్డి కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు సాయి సంతోష్ కి అందించండి అంటూ చిత్రదుర్గం నుండి నానమ్మ తాతయ్య పిన్ని బాబాయ్ కోరుతున్నారు. ఈరోజు మా పాప హన్వితకి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దీవెనలను అందజేయమంటూ దర్శి నుండి అమ్మ అనురాధ నాన్న విజయ్ కుమార్ అక్కయ్య దన్షిత కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వెంకటాచలపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతి త విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా అమ్మ విజయలక్ష్మి నాన్న కమలదాసు దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను కళ్యాణ వెంకన్న దీవెనలను అందజేయమంటూ నర్సాపురం నుండి కుమారులు మోహనరావు శ్రీనివాసరావు రాస్తున్నారు. కోనేటి రాయని ఆశీస్సులతో పాటు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని బాలన్ దంపతులకు అందించండి అంటూ చెన్నై నుండి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ కృష్ణప్రియ నాన్న మల్లికార్జునరావు దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ సాయి హాసిని మోహన్ ముక్తేశ్వర కుటుంబ సభ్యులు గుంటూరు నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికి ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురు ససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అలిపిరి తిరుపతి 517507.